ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాయలసీమ చిరకాల స్వప్నం నెరవేరనుంది. సీమ ముఖ చిత్రాన్ని మార్చే కడప స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం భూమి పూజ చేయనున్నారు. రాయలసీమ చిరకాల స్వప్నం సాకారం కానుంది. ఏళ్ల తరబడి సీమవాసుల ఆకాంక్షగా ఉన్న ఉక్కు పరిశ్రమకు చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి గురువారం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదీనె వద్ద ఈ ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారు. 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్టీల్ ప్లాంట్ ను నిర్మించనున్నారు. రాయలసీమలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఈనాటివి కావు. దశాబ్దాలుగా కేంద్రం నిరాధారణ చూపింది. కేంద్రంతో సంబంధం లేకుండా ప్రైవేటుగా ఏర్పాటు చేసుకుంటామంటూ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన కేంద్రం అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున భూముల సేకరణ చేసి మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ పరిశ్రమ నిర్మాణాన్ని గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. బ్రహ్మణి పేరుతో గాలి జనార్దన్ రెడ్డి పనులు ప్రారంభించారు. అయితే 1400 ఎకరాలను అతి తక్కువ ధరలకు ఇచ్చారంటూ దుమారో రేగింది. ఆ తర్వాత కాలంలో వైఎస్ మరణించడం, గాలి జనార్దన్ రెడ్డి జైలుకెళ్లడం జరిగిపోయాయి. దీంతో నిర్మాణం ఆగిపోయింది. ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. రాష్ట్ర విభజన జరిగింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలంటూ విభజన చట్టంలో సూచించారు. కేంద్రం సూచనలతో మెకాన్ సంస్థ ప్రతినిధుల బృందం కడప జిల్లాలో పర్యటించింది. కడప శివారులోని కొప్పర్తి దగ్గర, జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కంబాలదీనె ప్రాంతాలను మెకాన్ బృందం పరిశీలించింది. 2 ప్రాంతాలు ప్లాంట్ నిర్మాణానికి అనువుగా ఉన్నాయని కేంద్రానికి నివేదికిచ్చింది. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదీనె దగ్గర 2,700 ఎకరాల భూమిని గుర్తించి ఉక్కు పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించింది. ఎన్నో ఏళ్ల నుంచి కడప జిల్లాలో ఎదురు చూస్తున్న ఈ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చూశారు. మేము ఏ విధంగా పార్లమెంట్లో కానీ బయట కానీ ఇక్కడ కడపలో దీక్ష చేసి కానీ ఏ విధంగా పోరాడాము. ఆ పోరాట ఫలితమే ఈరోజు కడప జిల్లా వాసుల కోరిక ఏదైతే ఉందో, ఈ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే ఈ కర్మాగారం ముఖ్యమంత్రి గారు కేబినెట్లో నిర్ణయం తీసుకొని శంకుస్థాపన చేసి ముఖ్యంగా మొట్టమొదటిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఎవరైతే ఈ పోరాటంలో చేశారో, కొంతమంది చాలా ఇండివిజువల్గా చేశారు, కొంతమంది పొలిటికల్గా చేశారు, కొంతమంది జేఏసీ చేశారు, చాలామంది రకరకాలుగా చేశారు. ఎట్టకేలకు సీమవాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరుతోందని, ప్రజల మనసుల్లో చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారని కడప జిల్లా నేతలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కూడా స్టీల్ ఫ్యాక్టరీని మనమే ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇంత పెద్ద ఫ్యాక్టరీ కడపకు రావడం కడప జిల్లానే కాకుండా రాయలసీమ ప్రజలందరి ఆకాంక్ష. అది రాయలసీమ అంతా అభివృద్ధి అవుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, భావితరాల భవితకంతా కూడా ఇది ఒక పెద్ద ఉపాధి. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి విదేశీ పారిశ్రామిక వేదికంతా వస్తున్నారంటే అది పరిపాలన దక్షత అంటే. భవిష్యత్తులో కడప జిల్లాకు ఒక మహర్దశ పడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లా ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజకీయాల కోసం కడప స్టీల్ ప్లాంట్ను బలి చేయొద్దు. కేంద్రానికి రాష్ట్రానికి సరిపోకపోతే రాయలసీమ బిడ్డల కడుపు కొట్టద్దు, మా ఆకలి కేక చూడండి అని తెలియజేస్తానా. మీరు గన కేంద్ర ప్రభుత్వం పొరపాటున ఉక్కు పరిశ్రమకు ఏదైనా ఆటంకాలు సృష్టిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఉక్కు సైనికుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తొందరగా మీరు వర్క్ మొదలు పెట్టేసి ఇది రాయలసీమ బిడ్డల యొక్క ఆకాంక్ష. మరోవైపు వైజాగ్ స్టీల్ కు సీఎండీగా చేసిన మధుసూదన్ ను కడప స్టీల్ ప్లాంట్ కు సీఎండీగా నియమించారు. రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష కడప ఉక్కు పరిశ్రమ. రాష్ట్ర విభజన చట్టం, విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ, కడప ఉక్కు పరిశ్రమ ఉన్నప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేసింది. ఈ ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మాలదీన దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో రాయలసీమలోనే కాకుండా కడప జిల్లా జనం ప్రజలందరిలో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి కడప స్టీల్ ప్లాంట్ను కేంద్రమే నిర్మించాలి, కానీ విభజన హామీలను కేంద్రం తుంగలో తొక్కింది. స్టీల్ ప్లాంట్పై కూడా నాన్చుడు ధోరణి అవలంబించింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మించాలని చంద్రబాబు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. విభజన సమయంలో రూపొందించిన పునర్విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలంటూ సూచించారు. కేంద్రం నియమించిన మెకాన్ సంస్థ కూడా మొదట ప్లాంట్ ఏర్పాటుకు సానుకూలంగా నివేదికిచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. అప్పట్నుంచి కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబించింది. పలుసార్లు మాటలు మారుస్తూ వచ్చింది. టీడీపీ ఎంపీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహకారం ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సమాచారం ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చింది. దీంతో టీడీపీ తమ పోరాటాన్ని ఉధృతం చేసింది. కడపలో ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. పార్టీలకు అతీతంగా అందరు నేతలు వీరికి సంఘీభావం ప్రకటించారు. అయినప్పటికీ కేంద్రంలో చలనం రాలేదు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై చంద్రబాబు కేంద్రానికి 3 ప్రతిపాదనలు చేశారు. కేంద్రం ఏర్పాటు చేయడం మొదటిది, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం రెండోది, ఇవేమీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించడం మూడోది. ఈ 3 ప్రతిపాదనల్లో ఏదో ఒకటి తేల్చాలని కేంద్రాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. 5 కోట్ల ప్రజల తరపున మనందరి హక్కు కింద డిమాండ్ చేస్తున్నా, 2 నెలల లోపల మీరు డిసిషన్ తీసుకోండి. మీరు పెడతారా, పూర్తిగా మేము సహకరిస్తాం. మీరు నష్టమని మినిమేషాలు లెక్కేస్తారా, 50% మీరు పెట్టండి, 50% మేము పెడతాం, దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నిజానికి కడప స్టీల్ ప్లాంట్ ను సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే అది ఖచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూనే కడప స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేసింది. కేంద్రం హ్యాండ్ ఇవ్వడంతో పట్టుదలగా తీసుకున్న చంద్రబాబు ఈ ప్లాంట్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ ను ఎక్కడైనా కేంద్రమే కట్టాలి, కానీ అలా జరగలేదు. అందుకే ఎక్కడా జరగని విధంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. మోదీ సాయం చేసినా చేయకపోయినా అభివృద్ధి ఆగబోదని పదే పదే చెబుతూ వచ్చిన చంద్రబాబు అదే నిరూపించబోతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఈ రాష్ట్రానికి రావాలి, ఒరిస్సా ఒప్పుకున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, ఇవ్వమని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, మీరు ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్ ని రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ ఫౌండేషన్ వేస్తాం, పూర్తి చేస్తాం. రేపే దీనికి ఫౌండేషన్ వేయడానికి ముహూర్తం పెట్టుకున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, దీన్ని పూర్తిగా సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. మొత్తంగా చంద్రబాబు పట్టుదలతో స్టీల్ ప్లాంట్ కళ సాకారమవుతోంది అంటూ పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సహకారం, ఇతర అంశాల్లో చైనా దిగ్గజ స్టీల్ కంపెనీ ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. వీలైనంత త్వరగా ఫ్యాక్టరీని పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో కడప రూపురేఖలు ఎలా మారుతాయి? రాజకీయంగా కూడా టీడీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది? ఈ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ ప్రతికూల ఫలితాలను చవిచూసింది. రాష్ట్రం మొత్తం అనుకూల పవనాలు వీచినా ఈ 2 జిల్లాల్లో మాత్రం పెద్దగా ఫలితాలు రాలేదు.
దాంతో రాయలసీమ జిల్లాలపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. అభివృద్ధితో ప్రజల మనసుల్ని గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా నీళ్లను రాయలసీమకు తెచ్చింది. గండికోట ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి పులివెందుల పొలాల్లో నీరు పారించారు. ఇదే సమయంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై కూడా దృష్టి పెట్టారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెడుతూనే మరోవైపు సంక్షేమ పథకాల అమలు గురించి ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకున్నారు. కడప జిల్లా నుంచి టీడీపీ తరపున ఒక్కరే విజయం సాధించిన ఆ తర్వాత ఇద్దరు జయరాములు ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి మంత్రి అయ్యారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా కడప జిల్లాను చంద్రబాబు ప్రత్యేకంగా తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కడప శివార్లలో చిన్న పరిశ్రమలు పునరుద్ధరణయ్యాయి. సోలార్ ప్లాంట్కు తోడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే రాజకీయంగా టీడీపీకి కలిసొస్తుంది. ఇదే సమయంలో రాజకీయంగా వైసీపీపై టీడీపీ మూకుమ్మడి ఎదురుదాడి చేసింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ విమర్శలు గుప్పించింది. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అన్ని ఇస్తామన్నా లాభం కలుగుతుందని చెప్పినా కేంద్రం వినిపించుకోలేదని చంద్రబాబు అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. యాక్ట్లో పెట్టిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. అందుకనే కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో రేపు ఫౌండేషన్ ఇస్తాను. ఇది ఇది హిస్టరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుక్కొని 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 ఏమాత్రం కూడా స్పందించకపోతే మిమ్మల్ని అడుక్కోవడం కంటే మేమే చేసుకోగలుగుతాం నిరూపించడం కోసం రేపు ఫౌండేషన్ ఇస్తున్నాం, పని కూడా ప్రారంభిస్తాం. అదే సమయంలో దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వివంట పబ్లిసైజ్ అంటే మనం బానిసలమా. డబ్బులు మాత్రం మీరు కట్టాలి, పెత్తనం మీరు చేయాలి, మేమే స్లేవరీ చేయాలి. అది కూడా అనౌన్స్ చేస్తాం. ఈ ఫ్యాక్టరీ వస్తే ఎంత ఆదాయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. రాయలసీమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు తోడు ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం రాజకీయంగా తమకు ఉపకరిస్తుందని టీడీపీ లెక్కలేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి గాలి, వైసీపీ పరోక్షంగా సహకరించినా లాభం లేకుండా పోయింది. ఈ ప్రభావం సీమలోని రాజకీయాలపై కూడా ఉంటుందని కూడా విశ్లేషిస్తోంది.